శుభోదయం, అందరికీ నమస్కారం. బసవేశ్వరుల వారు చాలామంది తెలుగువారికి తెలియకపోవచ్చును, కానీ ఈయన కర్ణాటకలోని బాగేవాడి అనే అగ్రహారంలో బీజాపూర్ జిల్లా కర్ణాటకలో జన్మించారు. ఈయన తండ్రి మాదిరాజు మాదలాంబిక. మాదిరాజు తండ్రి పేరు, తల్లి పేరు మాదలాంబిక. ఇది వీరిది ఒక బ్రాహ్మణ కుటుంబం, బాగా ఉన్న సంపన్న కుటుంబం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, సాక్షాత్తు శివుని వాహనం నందీశ్వరుడే బసవేశ్వరులుగా, వరప్రసాదునిగా ఆయన మాదిరాజు మాదలాంబికలకు సంతానంగా జన్మించారు. ఈయనకు ఒక అక్క కూడా ఉంది. ఈయన చిన్నతనము నుండి కొన్ని మూఢాచారాలు, అంటే తక్కువ కులం ఎక్కువ కులం, ఉన్నవాడు లేనివాడు, విద్యావంతుడు అవిద్యావంతుడు, అంటదగినవాడు అంటరానివాడు అనేటువంటి దురాచారాలు విచ్చలవిడిగా రాజ్యమేలుతూ ఉంది. అంతేకాదు, హిందూ మతం కూడా దక్షిణ భారతంలో ఒక గడ్డు స్థితిని ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చింది ఆనాటి ప్రజలకు. ముఖ్యంగా సామాన్య ప్రజలు, అమాయక ప్రజలు, ఏ ధర్మాన్ని పాటించాలి ఏ ధర్మాన్ని పాటించకూడదని తెలియని అమాయకులు ఎంతోమంది ఇక్కడ బలి అయ్యారు. ఏమా ధర్మాలు? ముఖ్యంగా ఒకటి శివధర్మం, ఇంకోటి విష్ణుధర్మం. విష్ణు భక్తులంతా మూఢభక్తులై శ్రీ మహావిష్ణువు మాత్రమే దేవుడని, అతన్ని మాత్రమే పూజించాలని ప్రచారం చేస్తూ దురాగతాలు కూడా చేశారు. అలాగే శివధర్మం గొప్పదని శివభక్తులు ప్రచారం చేస్తూ వైష్ణవులపై దాడులు చేస్తూ వైష్ణవ దేవాలయాలపై దాడులు చేసేటువంటి అత్యంత నీచ సంస్కృతి, కుసంస్కృతి వ్యాపించి ఉంది. అలాంటి సమయములో పరమేశ్వరుడు నందీశ్వరుల వారిని ధర్మ స్థాపన కోసం శివధర్మము మాత్రమే ధర్మమని దాన్ని ప్రచారం చేయడం కోసం నందికేశ్వరుని వరప్రసాదాన మాదలాంబిక గర్భాన బసవేశ్వరుల వారు జన్మించారు. బ్రాహ్మణ కుటుంబమైనందున 10 ఏళ్ళు వచ్చేసరికి అతనికి బసవన్నకు ఉపనయనం చేయాలి. అయితే ఇక్కడ అంతా సిద్ధమై ఉపనయానానికి ప్రారంభించే ముందు మన బసవన్న ఉపనయానానికి ససేమిరా అన్నాడు. ఎందుకు? అక్కకు ఉపనయనం లేదు కదా, నాకెందుకు ఉపనయనం? మిగతా ప్రజలందరికీ లేదు కదా, కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఈ ఉపనయనం ఎందుకు అని ఎదురు తిరిగి ప్రశ్నించాడు. దాంతో కోపగించినటువంటి తండ్రి బసవన్నను ఇంటి నుంచి తరిమివేశాడు. చూసారా, చిన్నతనములోని బసవేశ్వరుల వారు భక్తి భాండారిగా, జ్ఞాన భాండారిగా ఆయన దైవ కార్యం కోసం ఇల్లు వదిలి కళ్యాణ సంగమం చేరుకున్నారు. అక్కడ సంగమేశ్వరుని దర్శించి
పూజించి ఆయన సకల శాస్త్రములు అతి తక్కువ కాలములో అవపోసన పట్టారు. బసవన్న పేరు కళ్యాణ సంగమేశ్వరములో ఇంటింటా నోటా నోటా ప్రచారం అయిపోయింది. బసవన్న గురించి ప్రజలు మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా సామాన్య జనులకు ఆయన ధర్మం అంటే ఒకే ధర్మమని, అది సనాతన ధర్మమని, అందులో శివధర్మమే నిజమైన ధర్మమని, ఆయన ప్రజలలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను విడగొట్టాడు. అంతేకాకుండా వాళ్లకు ఎన్నో విషయాలు తెలియపరచి జ్ఞానోపదేశం చేసి ఒక గొప్ప ప్రవచనకారునిగా ఆయన కర్ణాటకలోనే కాకుండా ఆంధ్రలో కూడా, తెలుగు రాష్ట్రంలో కూడా పాల్కురికి సోమనాథుడు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పాల్కురికిలో జన్మించినటువంటి సోమనాథ కవి మొట్టమొదటిసారి బసవ పురాణాన్ని తెలుగులో, కన్నడ భాషలో కంటే మొట్టమొదట బసవ పురాణం తెలుగులో ద్విపద కావ్యంగా రచింపబడింది. అందులో బసవన్న చేసినటువంటి ప్రసంగాలు, ప్రవచనాలు చక్కగా వివరించబడ్డాయి. అందుకు తగ్గట్టుగా అల్లమ ప్రభువు మహాశివభక్తుడు, మహాజ్ఞాని, అతని నిర్దేశనలో, అతని మార్గదర్శములో బసవేశ్వరుల వారు ముందుకు నడిచారు. బిజ్జల మహారాజు బసవన్నలో ఉన్నటువంటి చైతన్యాన్ని, జ్ఞానశక్తిని, ప్రవచన శక్తిని గమనించి తన ఆస్థానంలో మహామంత్రిగా నియమించారు. గురుతర బాధ్యతలను అప్పగించాడు. 12వ శతాబ్దంలోనే బసవేశ్వర వారు ఒక సామాజిక కార్యకర్తగా, సమసమాజ నిర్మాతగా నడుము బిగించి ముందుకు నడిచాడు. ఆయన ఒక నేటి పార్లమెంటు వంటి భవనాన్ని ఆనాడే 12వ శతాబ్దంలోనే అనుభవ మంటపం పేరిట ఒక పెద్ద భవనాన్ని నిర్వహించి అందులో పరిపాలనా వ్యవహారాలను, ఒక 700 మంది పుర ప్రముఖులను, విజ్ఞానవంతులను అన్ని రంగముల నుండి ఎన్నుకొని వాళ్లను పార్లమెంటు సభ్యులు, నేటి పార్లమెంటు సభ్యులుగా నియమించుకొని చక్కని పరిపాలన అందించడానికి అక్కడ ప్రజల సమస్యల గురించి తర్కించడం, వాటిని పరిష్కరించడం, అలా బసవన్న ప్రపంచ ఖ్యాతి పొందారు. బసవన్న యొక్క విగ్రహం లండన్ పార్లమెంటు భవనంలో కూడా నెలకొల్పబడి ఉందంటే బసవేశ్వరుల యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి. మరికొన్ని విషయాలు అంటే ఆయన వివాహిక జీవితం, ఆ తరువాత ఆయన చేసినటువంటి మార్గదర్శనాలు, చివరికి ఆయన శివసన్నిధికి చేరుకున్నటువంటి విషయాలు మరొక వీడియోలో తర్కించుకుందాం. శుభం భూయాత్.